హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఐజాక్ కిచెన్ అండ్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం ఆకుకూరతో మెంతి ఆకు టమాటో కర్రీని ఎలా తయారు చేయాలో నేర్చేసుకుందాం. ఇది చాలా ఈజీ కర్రీ. వీడియోలోకి వెళ్లే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక ఫ్రై ప్యాన్ తీసుకుందాం. అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పోపు పెట్టుకుందాం. పోపు కోసం ఒక 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలను తలకొట్టి పెట్టుకున్నాను. అలానే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలానే 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని వేసి ఫ్రై చేసుకుందాం. అలానే ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేద్దాం. ఇవి బాగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకుని ఒక చిన్న ఉల్లిపాయ ముక్కను, అలానే 2 లేదా 3 పచ్చిమిర్చిని పొడవుగా చీల్చి పెట్టుకున్నాను. వాటిని కూడా ఇందులోకి వేసి బాగా ఫ్రై చేసుకుందాం. అవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా ఇందులోకి వేసి బాగా ఫ్రై చేద్దాం. ఈలోగా 2 లేదా 3 కట్టల మెంతి ఆకుని శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న సైజులో తరిగి పెట్టుకున్నాను. వీటిని కూడా ఇప్పుడు మనం అందులోకి యాడ్ చేద్దాం. మెంతి ఆకు తినడం వల్ల మనకి కంటికి చాలా మంచిదండి. అప్పుడప్పుడు పిల్లలకి టిఫిన్ బాక్స్లో 1 వీక్లో 1 పూట అయినా సరే మనం ఈ ఆకును పెట్టడం వల్ల వాళ్ళ హెల్త్కి చాలా మంచిది. సో అందరూ తప్పకుండా ఈ మెంతి ఆకుని మీ లంచ్ టైంలో యూస్ చేయండి. సో ఇప్పుడు ఇందులోకి వెళ్తుంది కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వెళ్తుంది. అలానే కొద్దిగా కారం కూడా యాడ్ చేద్దాం. మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయని యాడ్ చేసాం కాబట్టి మనకి ఎక్కువ కారం పట్టదు. సో కారం యాడ్ చేసిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేద్దాం. ధనియాల యాలపొడిని కూడా యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం అవన్నీ ఈ కర్రీ అంతటికి బాగా పట్టేటట్టు గరిటతో బాగా మిక్స్ చేసేద్దాం. ఇలా 1-5 మినిట్స్ పాటు మనం ఈ ఆకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్నట్లయితే మనకి ఈ కాడలు అనేవి కొద్దిగా ముదరగా ఉంటాయి. ఆ కాడలు అనేవి మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇది కొద్దిగా మనకి చేదు అనేది వస్తుందండి మెంతికూర అనేది. ఆ చేదుని పోగొట్టుకోవడానికి మనం టమాటోని యాడ్ చేస్తామన్నమాట. సో ఈ విధంగా మూత పెట్టేసి 10 నిమిషాల పాటు మనం దీన్ని బాయిల్ చేసుకుందాం. బాయిల్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళీ ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకుని 5 నిమిషాల పాటు మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేసి 2 లేదా 3 నిమిషాల పాటు మనం కర్రీని ఫ్రై చేసుకున్నట్లయితే మనకి కర్రీ అనేది మన లంచ్ బాక్స్లోకి రెడీ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు మూత తీసేసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని 1 ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేసుకున్నట్లయితే మనకి కర్రీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈజీగా క్విక్గా మెంతికూర టమాటో అనేది మనకి రెడీ అయిపోయింది. సో తప్పకుండా అందరూ ఈ డిష్ని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.